హాయ్ పిల్లలు, మరొకసారి మరొక మ్యాజిక్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించాడు. చూడండి, దీంట్లో మనకొక పెన్సిల్ కనబడుతూ ఉంది. చూడండి, ఈ పెన్సిల్ చాలా మంచిగా ఉంది. చూడండి, స్ట్రైట్గా ఉంది. అయితే ఈ పెన్సిల్ మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అయితే పిల్లలు, ఇలా ఉన్న మన జీవితాన్ని, మంచిగా ఉన్నటువంటి మన జీవితాన్ని గనక సాతాను చేతుల్లో పెడితే మన జీవితం ఏ రకంగా ఉంటుందో మనం చూద్దాం. అయితే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, తప్పుపోయిన కుమారుడు. ఆయన ఏం చేశాడంటే తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సిన డబ్బు, తనకు రావాల్సిన ఆస్తి అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి చేశాడు అనంటే, తాగుడు తాగాడు, అలాగనే సిగరెట్లు తాగాడు, అలాగనే ప్యాకెట్ ఆడాడు, ఈ రకమైన పాపాలన్నీ కూడా చేసి ఏం చేస్తాడు అనంటే, పిల్లలు ఆయన దగ్గరున్న ధనమంతా కూడా అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం సాతానికి మనం మన హృదయాన్ని లేకపోతే మన జీవితాన్ని ఇస్తామో, సాతాను మనందరూ కూడా ఆయన వశం చేసుకుని మనందరి జీవితాన్ని పాడు చేస్తాడు. కాబట్టి పిల్లలు, మనం ఎప్పుడైతే దొంగతనం చేస్తామో, అబద్ధాలు ఆడతామో, బూతులు తిడతామో, అమ్మ నాన్న మాట వినకుండా ఉంటాము, అప్పుడు మన జీవితం సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయిద్ది. ఏ పిల్లలు, సాతాను చేతుల్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత మన జీవితాన్ని, మంచిగా ఉన్న మన జీవితాన్ని సాతాను ఏం చేస్తాడో తెలుసా? మొక్కలు చేస్తాడరా. మంచిగా ఉన్న మన జీవితాన్ని మొక్కలు చేస్తాడు. చూడండి చూడండి, మంచిగా ఉన్న మన జీవితం ఎలా అయిపోయిందో. ఒకప్పుడు మంచిగా ఉన్న జీవితం, ఒకప్పుడు మంచిగా చదువుకున్నారు, ఒకప్పుడు తల్లిదండ్రుల మాట విన్నారు, ఒకప్పుడు మంచి బిడలుగా జీవించారు. కానీ ఎప్పుడైతే మీరు సాతాను మాట విన్నారో, సాతానికి లోబడిపోయారో, మీరందరూ కూడా ఈ రకంగా అయిపోయారు. అయితే తిరిగి పిల్లలు, తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడో, మీరు కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యని అడగాలి. యేసయ్యా, దొంగతనం చేశాను, నన్ను క్షమించండి. యేసయ్యా, అబద్ధాలు ఆడాను, నన్ను క్షమించండి. యేసయ్యా, బూతులు తిట్టాను, యేసయ్యా నన్ను క్షమించండి. అయితే నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను యేసయ్య అని కనుక యేసయ్య దగ్గర ఒప్పుకుంటే, యేసయ్య, పిల్లలు, యేసయ్య ఖచ్చితంగా మీ పాపాన్ని తీసివేసి మిమ్మల్ని ఏం చేస్తాడంటే, నీతి మంతులుగా తీరుస్తాడు, మళ్ళా తిరిగి మిమ్మల్ని మంచి వ్యక్తులుగా మారుస్తాడు. మీరు అబద్ధాలు ఆడొద్దు, దొంగతనాలు చేయొద్దు, బూతులు తిట్టొద్దు, సాతానికి చోటు ఇవ్వద్దు. సాతాను కనుక చోటిస్తే సాతాను మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని మొక్కలు చేస్తాడు. కాబట్టి మీరు సాతాను చేతుల్లోకి వెళ్లకుండా యేసయ్య నా హృదయంలోకి మీరు రండి యేసయ్య అని కనుక యేసయ్యని అడిగితే, యేసయ్య మీ హృదయంలోకి వస్తాడు. మిమ్మల్ని అందరూ కూడా నీతిమంతులుగా తీర్చి యేసయ్య ఏం చేస్తాడంటే, మంచి పిల్లలుగా మిమ్మల్ని తీర్చిదిద్దాడు. అయితే మీరు ఒక విషయం ఏం చేయాలనంటే, అమ్మ నాన్న మాట వినాలి, మంచి పిల్లలుగా జీవించాలి. అలాగనే ఆ పాపానికి మీరు లోన్ అవ్వద్దు, పాపానికి చోటు ఇవ్వకోకుండా మంచి పిల్లలకి జీవిస్తే దేవుడు మీ జీవితాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు పిల్లలు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.